అందరికీ నమస్కారం వెల్కమ్ టు వ్యూ పాయింట్ 360 పశ్చిమ బెంగాల్లో త్వరలో ఎన్నికలు జరుగునన్నట్టు మనందరికీ తెలిసిందే ఈ ఎన్నికలకు గాను నిన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు తమ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో మొత్తం 294 స్థానాలు ఉన్నాయి ఈ 294 స్థానాలకు గాను మమతా బెనర్జీ గారు 291 స్థానాలకు తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించారు మిగిలిన 3 స్థానాలను తమ మిత్రపక్షమైన గూర్ఖా జనముక్తి మోర్చాకు వదిలేశారు అనంతరం జాబితాను ప్రకటించిన అనంతరం మమతా బెనర్జీ గారు మాట్లాడుతూ తమ పార్టీ ముఖ్యంగా మహిళలకు యువతకు మైనారిటీ వర్గాలకు పెద్దపీట వేసిందని తెలియజేశారు తమ జాబితాలో 51 మంది మహిళలకు 42 మంది ముస్లిం వర్గాలకు చెందిన వారికి 79 మంది ఎస్సీలకు 17 మంది ఎస్టీలకు ఎస్టీ అభ్యర్థులకు సీట్లు కేటాయించినట్టు తెలిపారు మార్చి 9న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్టు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు తెలిపారు మరి ముఖ్యంగా తను నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్టు మమతా బెనర్జీ గారు తెలియజేశారు ఈసారి ఎన్నికలు పశ్చిమ బెంగాల్ ఎన్నికలు చాలా హోరహోరీగా జరిగే సూచనలు కనబడుతున్నాయి బీజేపీ కూడా చాలా గట్టి ప్రయత్నమే చేస్తుంది చూడాలి విజయం ఎవరిని వరిస్తుందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ దుర్గా ఎర్రగుంట సైనింగ్ ఆఫ్